బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించిన తీరుపై బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ ను దేశంలో ఆర్థిక మేధావులు హర్షిస్తూ ఉంటే కేసీఆర్ అవహేళన చేసి మాట్లాడటం సరికాదన్నారు. రాజ్యాంగం నచ్చకపోతే భారతదేశం వదిలి వెళ్లిపోవాలని, దళిత సమాజానికి యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా, వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తదనంతరం 2 గంటల సమయంలో, కేవలం 2 గంటల సమయంలో మన వందల పుస్తకాలు చదివినటువంటి మహాజ్ఞాని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉటావుటిన పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. ఆ పత్రికా విలేకరుల సమావేశంలో మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని, దరిద్రపు బడ్జెట్, పనికి వ్యాఖ్యలు ప్రతి భారతీయుణ్ణి మనసు తలచివేస్తుంది. అయ్యా కేసీఆర్, నువ్వు దళిత వ్యతిరేకి అని గతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ గారు పలుమార్లు నీ గురించి ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ మోడీ గారు రోజుకి 18 గంటలు పనిచేస్తే నువ్వు 18 గంటలు ఫామ్ హౌస్ లో పండుకుంటున్నావు. మా మోడీ గారు దేశ విదేశాల్లో భారత ఔన్నత్యాన్ని గురించి చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉద్యమాలు నడుపుతున్నటువంటి తెలంగాణలో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పి నీ యొక్క పాలనకి దెబ్బ కొట్టే విధంగా కాషాయపు జెండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని బండి సంజయ్ గారి అధ్యక్షతన మేము ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చేస్తామని, ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పుకుంటూ భారత్ మాతాకి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.